శ్రావణ మాసం సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. దర్శనం అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అరే బాబు షడవం పెట్టరా. పవిత్రమైనటువంటి శ్రవణ మాసంలో రుద్రంగి మండల కేంద్రం ఉన్నటువంటి శ్రీ లక్ష్మణ స్వామివారిని దర్శించుకొని తరించేటువంటి కుటుంబాలన్నీ కూడా మరి గత సాంప్రదాయం ప్రకారం అనేక సంవత్సరాలుగా స్వామివారిని తమ ఇలవేలుపుగా ఈ గ్రామానికి ఆరాధ్య దేవతగా స్వామివారిని ప్రార్థిస్తూ మరి ఈ శ్రవణ మాసంలో దర్శించుకోవడంతో పాటు బియ్యాన్ని స్వామివారికి సమర్పిస్తూ అంతా మంచి జరగాలని మా కుటుంబాలకు మరి అందరూ కూడా సుఖ సంతృప్తులు ఆయుర్వేద అశ్వతులు ఉండాలని చెప్పని భక్తులందరూ కూడా స్వామివారిని కోరుకున్నటువంటి ఆనవాయితీ ప్రతి ఏటా జరుగుతున్న క్రమంలో మరి పవిత్రమైనటువంటి శ్రవణ మాస సందర్భంగా భక్తులందరూ కూడా అంగరంగ వైభవంలో పండుగ వాతావరణంలో మరి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సు తీసుకునే క్రమంలో మేము కూడా ఈరోజు ఈ రుద్రంగి బిడ్డగా రుద్రంగి శ్రీ లక్ష్మీస్వామివారి దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేద అశ్వతులు ఉండాలని చెప్పని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి మరి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ముందుకు సాగే విధంగా మరి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పిన సందర్భంగా కోరుతూ లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలని చెప్పని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఎలాంటి అరిష్టం జరగకుండా గ్రామాన్ని కాపాడు తల్లి, ప్రాంత ప్రజలను కాపాడు తల్లి తండ్రి అని సందర్భంగా ప్రతి ఏటా కూడా మనం మరి ప్రార్థించేటువంటి కార్యక్రమం ఈరోజు మరి వారిని శ్రీ లక్ష్మణ స్వామివారి దేవాలయంలో వారి స్వామివారిని దర్శించుకొని వారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంపూర్ణ అనుగ్రహం కృపాకటకం ఇవ్వాలని చెప్పని ప్రార్థించడం జరిగిందన్న మాట సందర్భం తెలియజేస్తూ ఈ శ్రావణ మాసం సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.